విధంగా స్వామి ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దారు, వారికి చక్కగా సుబోధించారు. అదేవిధంగా నేటి వరకు కూడా అదే సంతాభావంతో ప్రతి ఒక్కరూ కూడా ఇలా మీ మీ యొక్క ప్రయాణాలు కొనసాగించాలని చెప్పి ఒక ధర్మ సూచన అందించారు. ఆ సూచన మేరకు ప్రతి ఒక్కరూ కూడా అందులో వారి యొక్క దివ్యమైనటువంటి ఆ ఆదేశాన్ని స్వీకరించగలిగి ప్రతి ఒక్కరు వారి యొక్క జీవితాన్ని అలా వారి యొక్క ఆచరణాత్మకమైనటువంటి జీవితంలో ఆ యొక్క రామానుజులు వారి యొక్క స్ఫూర్తిని స్వీకరించవలసిందిగా కోరుకుంటూ మహాత్ములందరికీ కూడా అనంతపూర్ణ నమస్కారం సమర్పించుకుంటూ హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అతడు నా విచికిత్సతి సందేహించడు. కనుక మనం ఈ ఆత్మతత్వాన్ని పెంపొందించుకోవాలి, ఆత్మభావనను పెంపొందించుకోవాలి. శరీరము, ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ దాటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి సాధన అవసరము. పై స్థాయిలో ఉన్న వారిలో సమబుద్ధి ఉంటే కింది స్థాయిలో ఉన్న వాళ్ళలో సహజంగా వస్తుంది. గురువు దగ్గర సాత్విక అటువంటిది వేదాలు మనకు అందిస్తున్నాయి. కనుక ఆ వేదోపదేశాలను అందిపుచ్చుకొని అందరూ కూడా సమభావనతో మనం ముందుకెళ్ళాలి. ఈ కాషాయము అగ్నికి చిహ్నము. కనుక అగ్ని అన్నిటినీ సమంగా ఎలా దహిస్తుందో ఈ కాషాయం ధరించిన వాళ్ళందరూ కూడా అటువంటి సమత్వ భావనను పెంపొందించుకుంటే నిజంగా సమానత్వం వస్తుంది. మరి గృహస్థులయ్యుండి కూడా రామానుజాచార్యుల వారు ఎన్నో రకాల సంఘర్షణలు, ఎన్నో కఠిన పరిస్థితులు తట్టుకొని మరి సమత తత్వాన్ని ప్రబోధించారు. కనుక ఈనాడందరూ ఆచార్యులు కూడా అటువంటి భావనను పెంపొందించుకోవాలి. వారు ఎప్పుడో చేశారు, మనం కథలు చదువుకుంటే సరిపోదు. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చేసి చూపించినప్పుడు అప్పుడు ఆ ఉపదేశాలు మనకు వంట పట్టినట్టుగా మనం భావించాలి. కనుక ఈ సమతామూర్తి సన్నిధిలో ముఖ్యంగా మొట్టమొదలు హిందువులనబడే వాళ్ళు వాళ్ళలో ఉన్న సమానత్వాన్ని సాధిస్తే ప్రపంచానికి మనం ఆదర్శం కావచ్చు. కనుక మొట్టమొదలు ఆంతరికమైన బలహీనతలను దూరం చేసి మనం ప్రజల్లోకి వెళ్ళకపోవడం ఎంతమంది నాన్న మీరు ఇక్కడ? 500. ఎంత సంతోషం, భలే భాగ్యం. హనుమాన్ బీజేపీ వంశవాద అధ్యక్షుడు. అవునా? నా పేరు మహేందర్, బీజేపీ తెలంగాణ స్టేట్ ఆదేశం. ఏమిటి చిత్రం? మొన్న మేము నితిన్తో కలిసి ఉన్నాం రోజంతా రథబస్తి మస్తి మస్తి. అసలు మన మహేష్ అంటే మన దగ్గర రెండు ఉండాలి. చాలా మంది దగ్గర కంటెంట్ ఉంటుంది, కరెంట్ ఉంటుంది. కరెంట్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది, రెండు ఉంటుంది. ఎవరు కలజోడ ఆయననా? అప్పటి నుంచి ఆయన ఉన్నాడు. మన ఇందాక నేను రాజ్ టీవీలో మాట్లాడాను, చాలా గట్టిగా మాట్లాడాను. కాదు శివరాములు, నేను ఒక నియమం పెట్టా, ఫస్ట్ నడస్తలే. ఫోటో కావాలంటే 100 పెట్టు. ఎందుకు 100 అంటే గోశాలకు కావాలి. ఒక ఎక్కడో గోశాలకు 100 కొట్టు. నాకు ఒట్టక్కల, నాకు అక్కర్ల. అయిందా?
జై శ్రీ కృష్ణ. టైం అయిపోతుంది, అయ్యి భలేవారు మామిడిపల్లి మిమ్మల్ని మర్చిపోతామమ్మా. అక్కడ కూచిపూడి ఇక్కడ కూడా కింద సాయి పోతే అమ్మ సాయి అయిపోతే నడవండి నడవండి. ఇగో ఇగో మా డాక్టర్ సారు ఆయన డాక్టర్ గిరి మానేసి కేవలం గోవుగిరి తెలుసా, నో దాదాగిరి ప్యూర్ సాధు. ఇక్కడ రాదా, ఇక్కడ వందల వేల మంది తిరుపతిలో భక్తులు అలా వెళ్ళిపోతూ ఉంటే వారందరి చేత గోవింద గోవింద అనిపించిన మహాస్వామి కొన్ని వేల పోలీసులు అడ్డుపెడతారు. మీరు ఆ గోవింద చెప్పకండి చెప్పండి అంటే గోరు వేయండి, ఎవరు మీరు మాట్లాడదు, మా భగవంతుడి గురించి మేము మాట్లాడుతున్నాం అని చెప్పినటువంటి మహానుభావుడు. ఎలా అసలు నేను ఎటు తల పెట్టాలి అడ్డా ఇట పరమాన శిష్యులు ఎక్కడ ఉన్నారు? జై శ్రీరామ్. దామోదర్ ప్రభు రైట్ రండి, తేనీరు కాకపోతే కన్నీరు సేవిద్దాము. తేనీరు ఇది ఫుల్ మెట్లు మేము ఎప్పుడు కాదు ఇప్పుడు మహిళా గొంతులు నెక్స్ట్ లో వినపడాలి. అందుకని ఇప్పుడు ఫస్ట్ వాళ్ళతో జరగాలి, ఎందుకంటే అంతా ఇది పురుషాధిక్యమే కనబడుతుంది. నాకేమో వెల్కమ్ చేసిందంటేనేమో బంగారు తల్లు ఇక్కడ పిల్లలునా, అక్కడ ఒక్క చోట స్త్రీ గుర్తు లేదు, కేవలం అండి ఎక్కడ వచ్చినట్టుంది అంతే. అనుకునేవాళ్ళు జై శివనాథ్.